నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని సీపీఎం అప్లైన్ జిల్లా కార్యదర్శి చెందకాల బాబులో డిమాండ్ చేశారు ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజు రామం భవనంలో అమరావతి రైతుల పోరాటానికి సీపీఎం నాయకులు మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా చెందకాల బాబురావు మాట్లాడుతూ ఏలూరులో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రానికి అమరావతికి ద్రోహం చేసిన రెండు నాలుగుల ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీని ఆహ్వానించిన నేపథ్యంలో సీపీఎం విధానరీత్యా పాల్గొలేదని చెప్పారు అయితే అమరావతి రైతుల పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అన్నారు అన్ని రాజకీయ పక్షాలు బీజేపీ ద్రోహాన్ని నిరసించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతి రైతుల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండి అభిషేకాలు అర్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు ఐలూరు సిద్ధేశ్వర శర్మ సాయి తెలిపారు సోమవారం సాయంత్రం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఇంటి నాని దేవి దంపతులు స్వామివారి శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు అత్తిలి శివాలయంలో ఉత్సవాలు కమిటీ చైర్మన్ బండి అంజన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అన్నదాన కమిటీ సభ్యులు తామశెట్టి బాబు బండి సుబ్రహ్మణ్యం గారపాటి నాగరాజు దోసంపూడి శ్రీనివాసరావు బండి బాబు రామశెట్టి అయ్యప్ప బండి అయ్యప్ప తోట అయ్యప్ప ఆధ్వర్యంలో మంగళవారం శివాలయం వద్ద అన్నదానం జరుపుతున్నారు కుమ్మరి వీధిలో గల సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఇర్రింకి నాగశ్రీనివాస దంపతులు కళ్యాణం నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం వినూత్న పథకాలు అమలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే కార్మూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు అత్తిలిలో సోమవారం అయిన వైఎస్ఆర్ పరటికోళ్లను మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మొదటి విడతగా మండలానికి వైఎస్ఆర్ పరటికోళ్లు 300 యూనిట్లు మంజూరయ్యాయని గొర్రెలను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు రైతులకు పశువుల దానాను అందజేశారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి భరణి ప్రసాద్ ఎంపీపీ మక్కా సూర్యనారాయణ జడ్పీటీసీ అడ్డాల జానకి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైభాన సత్యనారాయణ అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ హబీబుద్దీన్ ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు సబిత రాజేష్ రంబ సూరిబాబు ఏపీఎం మురళి వెటర్నరీ డాక్టర్ శంకర్ భావన నారాయణ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా అన్ని రకాల లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా అన్ని పథకాలతో పాటు ఈ రోజున కోళ్ళు కూడా ఇచ్చి నాటుకోళ్ళని అవి 60-70 గుడ్లు పెట్టే కోళ్ళని అలాగే గుంజుల్ని అన్నిటితో పాటు మళ్ళీ వ్యాక్సిన్ అలాగే మా మేత ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చేస్తున్నాను మహిళల పట్ల వాళ్ళ ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ బాగుండే విధంగా ఇది ప్రోటీన్ నుండి మటన్కు కూడా ఉపయోగపడే విధంగా ఈ కోళ్ళని ఇచ్చే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ఆడపడుచుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ 300 యూనిట్లు ఈ మండలానికి వస్తుంటే ఫస్ట్ విడతగా 100 యూనిట్లని ఈరోజు అన్ని గ్రామాల్లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ వెంట వెంటనే కూడా 300 యూనిట్లని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే గొర్రెలు కూడా
ఇచ్చే కార్యక్రమం కూడా తలపెట్టారు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి దాని ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వారు ఏ ఒక్క అన్ని ఆధారాలను కూడా ఆడపడసిన కరగ చేసి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అవుతానికి పూర్తి సహకారం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను థాంక్యూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైలర్స్ కు అండగా నిలబడిందని తనుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు సోమవారం ఆత్రిలో టైలర్స్ డే పురస్కరించుకుని టైలర్లు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని వారికి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తమకు కమ్యూనిటీ హాల్ భవనానికి స్థలాన్ని ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేని కోరగా స్థలాన్ని సమకూరుస్తారని హామీ ఇచ్చారు టైలర్స్ డే టైలర్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు టైలర్స్ అందరికీ కూడా అండగా ఉండాలి అని గుర్తించాలని వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ అలాగే ఇంట్లో ఉన్న అన్ని పథకాలు కూడా వాళ్ళందరికీ కూడా వెళ్ళింపట్టి వర్తింపజేస్తూ వాళ్ళ పిల్లలను బాగా చదువుకునే విధంగా వాళ్ళ పిల్లలు మళ్ళీ టైలర్సే కాకుండా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే విధంగా ఆ పిల్లలకు మామైనా ఎన్ని లక్షలైనా ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను ఎక్కడోసారి సైట్ చూసి ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఏదో టైంలో కట్టించేలా ఏర్పాటు చేస్తాను వేడుకను అత్తిలిలో దర్జీలు సోమవారం ఘనంగా జరిపారు మండల టైలర్ల సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ అత్తిలి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 8 మంది టైలర్స్ ను సన్మానించారు ఈ సందర్భంగా టైలర్ సంఘం అధ్యక్షులు చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టైలర్స్ అందరూ సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్ పావనజయ కృష్ణ కార్యదర్శి కసిరెడ్డి వెంకటప్పారావు ఈడూరి ప్రసాద్ ఎన్ మురళీమోహన్ కృష్ణ ఇంజే రవికుమార్ టి శేఖర్ జి శ్రీను జి రామచంద్రరావు ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు టైలర్ సంక్షేమ సంఘం తరఫున మరియు కార్యక్రమం చేయబడుతున్న మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన టైలర్ సోదరులు అందరూ కూడా టైలర్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటాం అలాగే ఈరోజు కార్యక్రమంలో మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కొంతమంది టైలర్స్ కి సీనియర్ టైలర్స్ కి సన్మాన కార్యక్రమం చేపడతాం ఇక్కడ విచ్చేసిన టైలర్ సోదరులు సోదరులకు నా ధన్యవాదాలు ప్రతి ఏటా అలాగే టైలర్స్ డే పురస్కరించి అందరూ బాగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కొంతమంది రావడం కూడా జరగడం లేదు అలాగే షాపులు కూడా తీసుకుంటున్నారు ఇలాగ చేయడం ఎంతవరకు న్యాయం మనం కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి వ్యక్తి ఇది పాటించాలి షాపు కట్టుకుని టైలర్స్ డే ర్యాలీగా తిరగాలి అలా కొంతమంది చేస్తారు కొంతమంది చేయడం లేదు చేయొచ్చి అన్ని గమనికలుగా కోరుకుంటాం మనం కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి అలాగే ఈ సన్మానం ఎన్నికి సన్మానం చేయడం చేయడానికి కృషి చేసింది అత్తిలి ఎంఎం పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు 195 ప్రదర్శనలు ప్రదర్శించగా విజేతలకు ప్రిన్సిపాల్ సిస్టర్ మిన్నీ కరస్పాండెంట్ సిస్టర్ విక్టోరియాలు అభినందించారు విజేతలు గణితంలో యు వినర్ జి శర్మ సైన్స్లో జి రేణుక ఓ కిరణ్మయి ఎస్ వర్ధిని బి జయభాగవ్ విజేతలుగా నిలిచారు అలాగే అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిపారు డాక్టర్ సివి రావణ్ చిత్రపటానికి పాఠశాల డైరెక్టర్ మేడపాటి లక్ష్మీ సత్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని అన్నారు విద్యార్థులు పలు సైన్స్ నమూనాలు శాస్త్రవేత్తల ఫోటోలను ప్రదర్శించారు ప్రిన్సిపల్ గంధం వెంకట రాజశేఖర్ ఉపాధ్యాయులు ఎం శివరామకృష్ణ రాంబాబు దివ్య పర్యవేక్షించారు విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని సర్ సివి రావణ్ అబ్దుల్ కలాం వలె శాస్త్రవేత్తలు కావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ చెప్పారు అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ ను బాగా నేర్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన 115 సైన్స్ ప్రదర్శనలను ప్రజా ప్రతినిధులు విద్యార్థులు సందర్శించి తిలకించారు. సైన్స్ ప్రదర్శనలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన ప్రదర్శనలకు పీసీ కమిటీ చైర్మన్ ఆకుల మురళీకృష్ణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ బొమ్మలు ముగ్గుల పోటీలు క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తలారి శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ధర్మూర్ దాతాజీ, ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు గొబ్బల ఆంజనేయులు, సైన్స్ ఉపాధ్యాయులు డిఎంజీ ప్రసాద్, ఎన్ సుజాతాదేవి, ఎస్కే మల్లేశ్వరరావు, జే యామిని తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల్ మోడల్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక జీవితంలో సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేమని అన్నారు. భవిష్యత్ కాలం అంతా పూర్తిగా సైన్స్ మీద ఆధారపడి ఉంటుందని, కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుండే సైన్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అడ్మినిస్ట్రేటర్ తిరుపతి అనిత మాట్లాడుతూ విజ్ఞాన రంగంలో భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుపడింపు చేసిన గొప్ప వ్యక్తి సివి రామన్ అని అన్నారు. పరిశోధనలకై భారతీయులు విదేశాలకు వెళ్లటం కాదు, వారే భారతదేశానికి రావాలన్న ఆయన పిలుపును ప్రతి విద్యార్థి అందిపుచ్చుకోవాలని అన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సైన్స్ రంగాన్ని ఎంచుకుని పురోగమించాలని అన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ స్టాల్స్ ను ఉపాధ్యాయులు సిబ్బంది తిలకించి అభినందించారు. గ్రామాభివృద్ధి ప్రదాత, వ్యాపారవేత్త, ఆల్ ఇండియా నెట్ మాజీ వైస్ చైర్మన్ పెన్మెత్స వెంకట సోమరాజు మృతి గ్రామానికి తీరని లోటని సర్పంచ్ వేగేసిన ధన సత్యనారాయణరాజు అన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో సోమరాజు సంస్మరణ సభ సోమవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ సోమరాజు గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇతోధికంగా సహాయపడ్డారని అన్నారు. గ్రామంలో ఆయన వృద్ధాశ్రమం, కళ్యాణ మండపం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను నిర్మించారని, గ్రామ పంచాయతీ ఆరోగ్య ఉప కేంద్రానికి స్థలాన్ని సమకూర్చిన మహోన్నత వ్యక్తి సోమరాజు అని శ్లాఘించారు. సోమరాజు విశేష కృషి ఫలితంగా గ్రామానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వచ్చింది. వృద్ధులకు బియ్యం పంపిణీ, విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారని పేర్కొన్నారు. ముందుగా సోమరాజు చిత్రపటానికి గ్రామ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నడుంపల్లి వెంకట సత్యనారాయణరాజు, గొల్లపల్లి అంబేద్కర్, పెన్మెత్సే వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటిది అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మన బ్యాంక్ మొత్తం బ్యాంక్ వచ్చింది. ఆ బ్యాంక్ తీసుకురావడానికి సామరాజు గారు చేసిన కృషి ఎప్పటి నుంచో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ వెళ్తామన్నా ఆయన ఏది ఫలితం బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చాను పెడితే ఆయన చేసింది. ఆ బ్యాంక్ వాళ్ళు మనం ఆయన జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉండిపోయేటువంటి మన వ్యక్తి బ్యాంకు. అలాగే ఆయన సంకల్పంతో ఉత్తాశ్రయం చాలా రూపాయలు వచ్చింది. వృద్ధాశ్రయం చెయ్యాలని చెప్పి కోరుతూ అక్కడ అది భవనం నిర్మించడం, అలాగే అనేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో గుమ్మంపాడుకి ఆయన చేసిన జ్ఞాపకం మనం ఇప్పుడు ఏదైనా చేయాలి, ఇప్పుడు నేనే చేయాలా, మళ్ళీ తర్వాత చేస్తారా లేదో, అన్ని గ్రామానికి అన్ని వసతులు సమకూర్చాలి, తర్వాత మా చేస్తారో చేయరు, నేను ఇంకా చేయాలన్నటువంటి కోరిక ఎక్కువ ఏదో ఒకటి చేయాలి అలా చేశారు. దివ్యాంగులను వారి స్వశక్తితో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ కార్యాచరణ చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సతీష్ కుమార్ బొల్ల అన్నారు. తణుకు రోటరీ క్లబ్లో సోమవారం నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగవైకల్యంతో దివ్యాంగులు ఇంటి పట్టునే మగ్గిపోకుండా వారు కూడా జనజీవన శ్రమంతో కలిసి నెలసరి వేతనం సంపాదించేలా పరిశ్రమ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో ఫౌండేషన్ తరఫున డిటిపి సెంటర్ను ఏర్పాటు చేస్తామని, అందులో దివ్యాంగులే పనిచేస్తూ జీవనోపాధి పొందేలా సిద్ధం చేస్తామని చెప్పారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమని రాంబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ప్రతి సంస్థ చేస్తుందని, కానీ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనం పొందేలా ఉపాధి కల్పించే ప్రణాళిక చేయటం అభినందనీయమని అన్నారు. మీకు అందరూ సతీష్ గారు మీలో ఎంత భాగం మీ యొక్క ఫేస్లోనే మీ యొక్క ఆనందంలోనే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సంవత్సరాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి, ఏదో చేశారని చేస్తుంటారు, కానీ హృదయాలు నిలిచిపోయే పనులు చేయాలంటే దానికి చాలా క్షేత్రస్థాయిలో పని చాలా అవసరం. అటువంటి పనిని సతీష్ గారు మనస్ఫూర్తిగా వారి టీం మెంబర్స్ అందరూ కూడా స్వీకరించి ఇప్పుడు ఆయన చెప్పారు సాయం చేసేవారు ఉన్నారు, సాయం తీసుకున్న వారు అందవలసిన కోరుకున్న వారు ఉన్నారు, కానీ ఒక ఉద్దేశంతో ప్రజలను ఉత్తేజం చేయాలి, వారు సొంతంగా
వ్యాపకం వ్యవహారంగా ఉండి స్వయం శక్తితో బయటకు రావాలని ఒక మీలో ఉత్తేజాన్ని కలిగించడం కోసం ఒక శ్రీకారం చేస్తున్నాం, దానికి ఆరంభం అని అన్నారు. చాలా 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 గొప్ప ఆలోచన, కార్యాచరణ చేయడానికి చాలా టైం తీసుకున్నా, నిజంగా కానీ అది చాలా అభినందనీయం. నా స్కూల్ మేట్, నేను చదువుతున్న స్కూల్లో నా క్లాస్మేట్, నా చిన్నప్పటి ఫ్రెండ్, ఆయన చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. అనుకోని పరిస్థితుల్లో ఒక చిన్న యాక్సిడెంట్ చనిపోతే ఆ రోజుకి మనం స్థాపించిన ఫౌండేషనే డాక్టర్ కిరణ్ ఫౌండేషన్. అది భావోద్యోగంతో స్టార్ట్ చేశాను సార్, నిజంగా ఏదో చేయాలి ఆ పేరు మీద భావోద్యోగంతో స్టార్ట్ చేశాను. కానీ నేను ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్కరిని తలుపు తట్టినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాను, ఎన్నో సమస్యలు చూశాను, ఎన్నో ఇబ్బందులు చూశాను. అప్పుడు ఆ ఇబ్బందులు నడిపింది సార్ సంస్థ, నడిపించు ఆ పేరు నడిపించడం, ఆ పేరు ఒక మార్గం కింద నడిపించు. అప్పుడు నాకు చాలా మోటివేషన్ వచ్చిందండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మార్కెట్ ఉన్నాయి, ఇది మనం ఏదోలాగా సపోర్ట్ చేయాలి, చాలా మంది సపోర్ట్ చేయాలని అప్పుడు వచ్చిన ఐడియానే ఇదండి. అవగాహన సదస్సు అంటే ఏంటంటే చాలా మంది వికలాంగులు ఉన్నారు, మానసిక తల్లులు ఉన్నారు, అంటే ఈ పిల్లల్ని సాగుతూ ఇంట్లోనే చాలా మంది మర్చిపోయి ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. గవర్నమెంట్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, మన వంతు మనం ఏం చేస్తున్నాం, మన వంతు కూడా మన ప్రయత్నం మనం చేయాలి కదా. మన మార్గం దాన్ని ఏర్పాటు చేయాలి. ఏ రకంగా అయితే 10 రూపాయలు సంపాదించుకునే మార్గం మనం ఏర్పాటు చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం అండి. తణుకులో సీఎం కప్ పోటీల్లో భాగంగా బాల్, బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు కప్పులను అందజేశారు. అంటే ఇంకా ఇది ఏపీ కప్ది టోర్నమెంట్ చేయడం అంటే చాలా పెద్ద పెద్ద పని. అటువంటిది పట్టాభి రామన్న గారు మరి అందరూ కూడా దీంట్లో పాల్గొని చాలా చక్కగా అందరూ కూడా నైపుణ్యాన్ని చూపించి మన జిల్లా నుంచి కూడా మనం రాష్ట్ర స్థాయిలో మనం జీతగా ఉంటాం, ఈరోజు గోల్డ్ మెడల్ సాధిస్తామనే కాన్ఫిడెన్స్ తోటి మన యూత్ అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఉన్నారు. మరి మెజార్టీగా గోపాలపురం, పోలవరం, అలాగే కొమ్మూరు ఇవన్నీ కూడా బాగా గెలిచారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతిభని బాగా చూపించారు. అలాగే ఒక ఓటమి ఒక గెలుపు అనుకోవాలి, కానీ అరే మేము ఓడిపోయామని అనుకోకూడదు, మళ్ళీ ఏదో గెలుపు కోసమే మేము ఓటమిని ముందుకు ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ. అలాగే ఈ లాస్ట్ డే మరి చాలా ఈవెంట్స్ జరిగి అన్నీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తాం. మరి సీఎం గారు, మరి నేను గతంలో ఎమ్మెల్యే చేశాను, డిప్యూటీ చైర్మన్ చేశాను, ఎస్ఎమ్మెల్యేగా ఉన్నాను, మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత గ్రామ స్థాయి నుంచి నైపుణ్యాన్ని మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్టుగా ఇవాళ జిల్లాలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఇన్నిటిలో ప్రవీణత ఉంది, ఏదైనా సరే ధీటుగా ఎదుర్కొంటానికి మన బాక్సింగ్ చూశాను నేను, బాక్సింగ్ ఎక్కడో జరుగుతుంది అనుకున్నాను, కానీ మన జిల్లాలో కూడా బాక్సింగ్కి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు, చాలా చక్కగా చేశారు. అలాగే టెన్నిస్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ అన్నింటిలోనూ మన వాళ్ళు ముందున్నారు. నేను ఖచ్చితంగా మెజార్టీ మెడల్స్ మనం మన జిల్లా సాధిస్తుందంటే సందేహం లేదని చెప్పి నాకు నమ్మకంగా ఉంది. మరి నమ్మకంగా వాళ్ళు సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ తణుకులో మన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మరి మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అందరూ ఎంతో నైపుణ్యంగా చక్కగా వాళ్ళని తీర్చిదిద్దిన విద్యార్థుల్ని బయటకు చూపించే కార్యక్రమం వాళ్ళకు కూడా కలిగింది, దానికి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈవెంట్లు ఎప్పుడూ కూడా మానకుండా
మనం ఇంకా ఈ ప్రోగ్రామ్స్ మన తరపులో కంటిన్యూ చేద్దాం అని చెప్పి తణుకు మండలం తేతలలో గల రాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఆలయంలో రెండు నందులు ఉండటం విశేషం పూర్వం గర్భిణీల శివాలయానికి రాగా నంది విగ్రహాన్ని పశ్చిమ ముఖం నుండి తూర్పు వైపునకు తిప్పేవారు ప్రసవం అనంతరం నందిని యథాస్థానంలో త్రిప్పేవారు శివునికి నంది శ్వాస అవసరం కావడంతో మరో నందిని కాలక్రమేణా ప్రతిష్ఠించారు అందువల్ల ఇక్కడ రెండు నందులు ఉంటాయి पार्वती समेत राजेश्वर स्वामी नमः भक्त महाशैल विज्ञप्ति इधी तेतल्लो वेलिसी स्वयंभू लिंगम पार्वती समेत राजेश्वर स्वामी वारी ब्रह्मसूत्र तो उठी स्वयंभू लिंग पदकोड़ो शताब्दी देवालय लिंगा की अप्लो इद्त अड़वी प्रात तेतल ग्राम इकड़की राजराज नरेंद्र वेटक కృష్ణ సర్పాని ఒక సర్పం ఆయన్ని అడ్డగించింది అది అడ్డుపడేటప్పటికి ఆయన తిరిగి ఆయన రాజ్యంతో ఆయన్ని వెనక్కి తిరిగి వెళ్ళేటప్పటికి విశ్రాంతి తీసుకుంటే ఆ యొక్క కృష్ణ సర్పం ఆయనకి స్వప్నంలో కనిపించి మిమ్మల్ని ఎక్కడైతే అడ్డగించానో దానికి పలానా పడమర దిక్కులో పుట్టలో లింగాకారం ఉందంటే అది తీసి వెలకి తీసి ప్రతిష్ఠింపజేసినటువంటి లింగాకారం ఇది ఏంటంటే స్వయంభూ లింగం మామూలు లింగానికి దీనికి ఉన్నటువంటి విశిష్టత అంటే ఈ యొక్క లింగాకారానికి మనం ఎటువంటి కార్యక్రమం చేసుకున్నా గానీ అనంతకోటి ఫలితాన్ని ఇచ్చి అతి శీఘ్రంగా నెరవేర్చగలిగేటువంటి లింగాకారం అలాగే అమ్మవారు కూడా రాజులింట్లో వెలసినటువంటి విగ్రహం స్వయంభూ విగ్రహం ధాన్యంలో వెలిసింది ఆవిడ అలాగే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ యొక్క మనోవాంఛలు నెరవేరడానికి సమస్యకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తే దానికి సంబంధించిన కార్యక్రమం చేయించుకుంటే అతి శీఘ్రంగా నెరవేరుతూ ఉంటాయని అలాగే ఈ రెండు నందులు విశిష్టత ఏంటంటే చరణంది స్థిరనంది అని రెండు నందులు అప్పట్లో ఇదంతా అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయానికి వచ్చే ఆడవారికి గర్భాశ్రమం అంటే ప్రసవం వచ్చే టయానికి ఈ దేవాలయానికి వచ్చి అర్చకుడు చెప్తే ఈ వెనకాల ఉన్నటువంటి నందిని గ్రామం వైపు తిప్పి దీపారాన్ని వెలిచి కొబ్బరికాయ కొడితే వాళ్ళకి సుఖప్రసవం జరిగేదట అప్పట్లో అని ఈ యొక్క కృష్ణ సర్పం గుర్తుగా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠింపజేశారనమాట నాలుగు తరాల నుంచి మేము ఇక్కడ చేస్తాం జరుగుతుంది ఇది నడింపెల్లూరు అని
మా ఊరు రాజులు ఆయన స్థాపించినటువంటి ఆలయానికి మన అర్జునుడికి కొడుకు అయినటువంటి అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు ఏం పరీక్షిత్, పరీక్షిత్ కొడుకు జన్మేజయుడు, జన్మేజయుడి కొడుకు రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు కాలంలో స్థాపించబడినటువంటి ఆలయం అది 11వ శతాబ్దం ఇది స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి ప్రాముఖ్యత. మా తాతల నాటి నుంచి కూడా ఈ సోలాలో ఎవరైతే మొక్కుకుని చే కొన్ని కోరికలు తీరితే కనుక మేము సోలం వేసుకుంటామని చెప్పేసి మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీరిన తర్వాత ఇలాగ సోలాలు వేయడం అనేది మా తాతయ్య గారు చేసేవారు. తర్వాత మా నాన్నగారు, మా అన్నయ్య, మేము ఇప్పుడు మా తనంలోకి వచ్చామండి. తణుకులో ఉమా సిద్ధేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ముగ్గులతో వేశారు, ప్రయోగాలు చేశారు. ప్రధాన ఉపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ, ఉపాధ్యాయులు కె రామచంద్ర శర్మ, కెవీబీ శ్రీరామచంద్రమూర్తి, ఏ రామకృష్ణ, జిహెప్సి వివిధ ప్రయోగాలు చేసిన విద్యార్థులకు వివరించారు. తణుకు నారాయణ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుడు కె సత్యనారాయణ మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సివి రామన్ సైన్స్ విద్యార్థులకు స్ఫూర్తిదాత అని అన్నారు. ఏజీఎం రామిరెడ్డి, ఏవో నవకుమార్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తణుకు 14వ వార్డులో వైసీపీ పట్టణాధ్యక్షుడు మంగన సూర్య పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన సమస్యలను ఎమ్మెల్యే కారుమూరి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. 200 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రిన్సిపల్ కరటూరి రామకృష్ణ, కళాశాల అధ్యక్షుడు కేవీ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి చిట్టూరి వెంకటకృష్ణారావు, కోశాధికారి నందిగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు రూట్స్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి తెలిపారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సంస్థ డైరెక్టర్ సుధాకర్ వర్మ, ఉపాధ్యాయులు ఎస్కే కాసిం, జి జాన్సీ, పి మునేశ్వర, ఎండి ఓద్మ, టి సంధ్య, డి పద్మజ, బి హారిక తదితరులు పాల్గొన్నారు. టిట్కు గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందచేయాలని తణుకు పట్టణ పౌర సమాఖ్య పట్టణ కన్వీనర్ గారా రంగారావు కోరారు. సమాఖ్య ఆధ్వర్యంలో అజరం కాలనీ వద్ద గల టిట్కో గృహాల వద్ద ధర్నా జరిపారు. లబ్ధిదారుల నుండి 20,000 నుండి 1,00,000 రూపాయల వరకు డిపాజిట్గా కట్టించుకున్నారని, 3 సంవత్సరాలు అవుతున్నా గృహాలు కేటాయించలేదని అన్నారు. చెత్త పనులను ఉపసంహరించుకోవాలని కోరారు. అడ్డగర్ల అజయ్ కుమారి, కె నాగరత్నం, జి కృష్ణవేణి, టి ధనలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టైలర్స్ ఫెడరేషన్కు నిధులు కేటాయించాలని వేర్పూరు టైలర్స్ సంఘ గౌరవ అధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు కోరారు. కుట్టి మిషన్ రూపకర్త విలియం హో జన్మదినోత్సవం సందర్భంగా టైలర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. సంఘ పతాకాన్ని మల్లేశ్వరపు నాగరాజు ఆవిష్కరించారు. విలియం హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టైలర్స్కు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వాస వెంకటేశ్వరరావు, కొడుక వీరభద్రరావు, కోటిచుక్కల నాగరాజు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, కరెళ్ల మల్లికార్జునరావు, నందం శ్రీరాములు, విశ్వనాథం మావుళ్ళు, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం వెంకటరాయపురం ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రధాన ఉపాధ్యాయుడు పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్ సివి రామన్ రామన్ ఎఫెక్టును ఆవిష్కరించుకుని నోబెల్ బహుమతి అందుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రయోగాలు చేయించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.